ప్రాథమిక విద్య వరకు తెలుగు భాషను కనుక కొనసాగించడం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి అండి. 100% ప్రాథమిక విద్య అంటే 5వ తరగతి వరకు. 6వ తరగతి నుంచి కనుక ఇంకా ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవడం అనేది మంచి విషయం. ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ లేకుండా ఇంగ్లీష్ మాత్రమే కనుక మీడియంగా కనుక చేసి తెలుగుని కనుక తీసేయాలనేది మాత్రం ఏమాత్రం కనుక సమంజసం కాదు, హర్షించదగింది ఏమాత్రం కాదు, 1% కూడా కాదు. జాబ్స్కి ప్రాథమిక విద్యలో కనుక నేర్చుకున్న విజ్ఞానం కనుక ఇంకా జీవితానికి ఉపయోగపడదు. ఉపయోగ ప్రకృతి యొక్క సహజసిద్ధంగా కనుక ఇంకా మనకి తెలిసిన విషయాలన్నింటినీ కూడా మాతృభాషలో నేర్చుకున్నంతగా ఇంగ్లీష్ భాషలో 1% కూడా మనం నేర్చుకోలేము. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాడే మేధావి, తెలుగు మీడియంలో చదివినవాడు అసమర్థుడు అని మాత్రం కనుక కానే కాదు. సమర్థత కనుక ఉంటే కనుక ఇంకా తెలుగు మీడియంలో చదివినవాడు కూడా సాహసించి కనుక ఇంకా సాహసోపేతమైన చర్యలు తీసుకుని కనుక విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసామండి, నేను ఈ రోజుకి లెటర్ డ్రాఫ్టింగ్ చేయలేను. సమాజంలో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళు కనుక ఇంకా 90% ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ చేయలేరు. అంత మాత్రమే వాళ్ళు గొప్పవాళ్ళుని కనుక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కనుక తక్కువనే కాదు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదివిన వాళ్ళు మోర్ దాన్ 60% ఐఏఎస్ అవుతున్నారు. బికాజ్ ఎందుకంటే కనుక మాతృభాషలో కనుక వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని ఫారెన్ లాంగ్వేజ్లో మనం వ్యక్తపరచలేము, అర్థం చేసుకోలేము, వ్యక్తపరచలేము కూడా. 100% కూడా కనుక మన మాతృభాషలో చెప్పిన విధంగా కనుక మనం పరభాషలో మాట్లాడలేము. అవసరం మేరకే పరభాష అనేది. ఇప్పుడు మాతృభాష అనేది కనుక 100% కనుక ప్రాథమిక విద్యలో ఉండటం అనేది ఉత్తమోత్తమైన విధానం అండి. ఇవాళ ప్రతి ఉద్యోగానికి ఇంగ్లీష్లో నాలెడ్జ్ లేక మన వాళ్ళు చాలామంది అమెరికా వెళ్ళి ఇంగ్లీష్లో నాలెడ్జ్ లేక ఫెయిల్ అయిపోతున్నారు. తెలుగు మాతృభాష అయినా కానీ ఇంగ్లీషు ఇవాళ అంతర్జాతీయంగా చూసుకుంటే ఇంగ్లీషు భాష అవసరము. అట్టని తెలుగు భాష నిర్లక్ష్యం చేయమని నేను అనం. తెలుగు భాష ఉండాలి. ఎక్కడికన్నా మనం ఇప్పుడు మనమేంటి, మన భాష ఓన్లీ మన ఆంధ్ర మన రెండు రాష్ట్రాల వరకే పరిమితం. బయటికి వెళ్తే ఏంటి, హిందీ మాట్లాడతారు మిగతా రాష్ట్రాల్లోకి వెళ్తే, లేదంటే ఇంగ్లీష్ ఉండాలి. అవన్నీ ఏదో చెబుతారు గట్టినవి. అది ఏంటంటే ఫలితాలు అనేవి మనకి ఇప్పుడు ఇది అప్లై చేసిన తర్వాత తెలుస్తుంది కదా. ఇంతకుముందు పట్టించుకోలేదా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. అసలు ఇంగ్లీష్ మీడియం అనేది ఎప్పుడో పెట్టాలి. తర్వాత ఏంటంటే దాతల విలేజ్లో ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాతలను కన్సల్ట్ చేస్తే వాళ్ళే డెవలప్ చేస్తారు. ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టాలంటే ఇప్పుడు టీచర్స్ కరెక్ట్గా వస్తున్నారు లేదు. ఇప్పుడు మన పైన మన బట్టి కింద వాళ్ళని నడుపుతారు. మనం సరిగా లేకపోతే కింద ఏం సరిగా ఉంటాడు, వాళ్ళని తీసుకుని బస్సులు పెట్టి పద్దానికి మీటింగ్లు కానీ తీసుకెళ్తే పిల్లలకి స్కూల్లో చదువులు ఎప్పుడు చదువుతారా? మనమే అనుకున్నాం ఇప్పుడు చదువుకునేవాడిని చదువుకొని వెళ్ళి ఖాళీగా ఉండి సోమరపోతలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళి మీటింగ్లు పెట్టుకోవాలి. పిల్లల్ని తీసుకెళ్ళి ఎండలో నిలబెట్టి ఎందుకు ఆరోగ్యాలు ఆళ్ళ పాటు చేయటం? చదువుకునే వాళ్ళని చదువుకోనివ్వండి. చాలామంది ఉండారండి దాతలు స్కూళ్ళు బాగు చేసేవాళ్ళు. గవర్నమెంటు టైం ఇవ్వాలి. టైం చేయకపోతే గవర్నమెంట్ చేయట్లేదని విమర్శ చేసినా పర్లేదు, కానీ టైం ఇవ్వకుండా ఊరికే ఇవాళ ఎక్కగా రేపే వచ్చంటే ఏదైనా కొద్ది టైం పడుతుంది. అన్నీ అమలు అవ్వాలి అని అంటే టైం పడాలి. అది నేను ఒక్కడనే చెప్పకూడదు. నాకైతేనేమో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగుందంట. ఇవన్నీ ఈ స్కీమ్స్ అన్నీ ఈ పథకాలన్నీ అమలు చేసిన తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు నెక్స్ట్ ఏంటి అనేది. మళ్ళీ 5 ఏళ్ళు కొత్త కదా ఎలక్షన్లో, బాగాపోతే దింపుతారు, బాగుంటే మళ్ళీ ఎన్నుకుంటారు అంతే. అదేంటి ఇంకో తెలుగులో రాశాడా? మన తెలుగు మీడియం చదివినవాడు అది ఏం చదువుతాడు? ఏ యాడ్ చూడండి, లలితా చూడండి, అది ఇంగ్లీష్లో రాశాడుగా. కనీసం చదువుకోవడం బోర్డు చదవడం కానీ రావాలిగా. ఇంగ్లీష్ మీడియం తప్పే ఉంది, ఎక్కడ ఉపయోగిస్తున్నారు? కనీసం పబ్లిసిటీ కూడా ఏ యాడైనా అదేగా, ఫోన్ తీస్తే అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఏం రావుగా. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తప్పే ఉంది, అందరూ చదువుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పే ఉంది. ప్రస్తుతానికైతే ఇది బాగానే ఉంది, ఇంకా చాలా టైం ఉంది కదా, మధ్య మార్పులు రావచ్చు, ఇంకా డెవలప్ అవ్వచ్చు. మార్చాల్సిన నీడ్ ఉందంటే ఇప్పుడు యూనివర్సల్గా చూసేటప్పటికి డెవలప్ అవ్వాలంటే మన కంట్రీలో కరెక్ట్ అయిన జాబ్స్ కూడా లేవు. కొంత అవసరం నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ అది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చెప్పగల కెపాసిటీ ఉందా అనేది ఇంపార్టెంట్ కదా, దాని మీద కూడా ఆలోచించాలి. ఒక స్టేజ్ వరకు తెలుగు ఉండాలి అంటే కొంతమంది చదువుకుంటున్నారు అంటే టౌన్లో ఉండాలి, ఫెసిలిటీస్ ఉండే చదువుకుంటున్నారు, పల్లెటూరులో వాళ్ళకి లేదు కదా అవకాశాలు. ఇందులో ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి అంత కెపాసిటీ కూడా ఉందా లేదా, ఎడ్యుకేషన్ అన్నిటికీ తీసుకెళ్ళాలి కెపాసిటీ వాళ్ళకి ఉందా అనేది కూడా ఇంపార్టెంట్ కదా. టీచర్స్ ఉండాలి. ఇప్పుడు కొన్ని కొన్ని స్కూళ్ళలో చూస్తున్నాము 2-3 పిల్లలకి ఒక టీచరే ఉన్నాడని,
కొంత దూరం కొన్ని కిలోమీటర్లు నడిచేళ్ళిన వాళ్ళకి స్కూల్లోనేమో అక్కడ టీచర్స్ లేరని లేవు, వాటికి కెపాసిటీ సరిపడే టీచర్స్ ట్రైనింగ్లా ఇచ్చి తీసిన వాళ్ళు లేరు. ఇవన్నీ తాత్కాలికంగా చెప్పడం వరకే కానీ అమలు పరిచేటప్పటికి చాలా ఇబ్బందులు ఉంటాయి. మెయిన్ ఏంటంటే తల్లి చెప్పుకుంటాం, ఆ తల్లి చెప్పుకోవడానికి ఆ తల్లికి ఆ భాష మీద పట్టుతూ ఉండాలి. ఇప్పుడు చైనా వాళ్ళు కానీ జర్మనీ వాళ్ళు కానీ వాళ్ళ మాతృభాషలోనే చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ భాష మీద వాళ్ళకి గ్రిప్ ఉంది. అదేంటంటే ఇంట్లో పిల్లలు అప్పుడు చెప్పగలగ కెపాసిటీ తల్లిదండ్రులకు ఉండాలి కదా, దాన్ని బట్టి అది క్రియేట్ అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.